టాలీవుడ్ పరిశ్రమలో భారీ బడ్జెట్ మూవీలు చాలానే రూపొందించబడుతున్నాయి. అయితే అందులో కొన్ని సినిమాలు షూటింగ్ మొదలయ్యే సమయం నుండి మంచి హైప్ను క్రియేట్ చేస్తున్నాయి. అలాంటి సినిమాలో విశ్వంభర ఒకటి. ఈ సినిమాని వశిష్ట మల్లిడి చిత్రీకరిస్తున్నారు. అయితే దీనికి హీరోగా పద్మవిభూషణ్ గ్రహీత మన మెగాస్టార్ చిరంజీవి నటించనున్నారు. బాస్ ఈజ్ బ్యాక్ చిరు 156వ సినిమా. దీనికోసం మన చిరు యంగ్ లుక్గా కనిపించడం కోసం జిమ్లో చాలా వర్కౌట్స్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఒక వీడియో ఒకటి ఈ మధ్యనే వైరల్ కూడా అయ్యింది. అసలు 70 ఇయర్స్ అన్నట్టు చేస్తున్నారు చిరు ఈ సినిమా కోసం. అయితే వాల్తేర్ వీరయ్య తరువాత విశ్వంభర హిట్ను తన ఖాతాలో వేసుకోవడానికి చిరు చాలానే కష్టపడుతున్నారు. అయితే వశిష్ట బింబిసార తరువాత విశ్వంభర మూవీని చిరుతో ప్లాన్ చేశారు. ఈ సినిమా అయితే సోషియా ఫాంటసీ జోనర్లో రూపొందించబడుతుంది. క్రేజీ కాంబినేషన్లో రూపొందించుతున్న విశ్వంభర మూవీ పంచభూతాల కాన్సెప్ట్తో విజువల్ వండర్గా రాబోతుంది. అయితే ఈ చిత్రంపై ఆరంభం నుంచే అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు షెడ్యూళ్లను చిత్ర యూనిట్ విజయవంతంగా పూర్తి చేసిన విషయం కూడా తెలిసిందే. అయితే మెగాస్టార్ చిరంజీవి మల్లిడి వశిష్ట కాంబినేషన్లో రూపొందిస్తున్న ఈ మూవీలో చిరంజీవి సరసన ఏకంగా 8 మంది హీరోయిన్లు నటించే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. ఇందులో ఒకరు మెయిన్ హీరోయిన్గా కాగా మిగిలిన వాళ్ళు కీలక పాత్రలు చేస్తారని అన్నారు. ఈ క్రమంలోనే ఇందులో మెయిన్ లీడ్గా ఎంతోమంది పేర్లను పరిశీలించి త్రిషాను తీసుకున్నారట. ఇప్పుడు చిరుతో పాటు హీరోయిన్ త్రిష కూడా ఈ షూటింగ్లో పాల్గొంటుంది. దాదాపు 10 రోజుల పాటు సాగే ఇందులో వీళ్ళిద్దరిపై కీలకమైన సన్నివేశాలు షూట్ చేయబోతున్నారని తెలిసింది. అలా ఏమాత్రం బ్రేకులు లేకుండా షూటింగ్ జరపబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. చిరంజీవి సినిమాలో హీరోయిన్కు సంబంధించి తాజాగా సర్ప్రైజ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం ఈ చిత్రంలో త్రిషాతో పాటు మరో 3 హీరోయిన్లు కూడా నటించబోతున్నారట. ఈ పాత్రల కోసం తమన్నా, శ్రీలీల, మీనాక్షి చౌదరిలను చిత్ర యూనిట్ ఫైనల్ చేసినట్టు తెలిసింది. అయితే ఈ 3 చిరంజీవి మామూలు కాంబో సీన్స్ మాత్రమే ఉంటాయని సమాచారం. అయితే మెగాస్టార్ చిరు అండ్ వశిష్ట కలిసి చేస్తున్న విశ్వంభర మూవీని యూవి క్రియేషన్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రను చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అలానే రానా, శింబు తదితరులు విలన్గా చేస్తున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది. ఈ చిత్రం వచ్చే ఏడాది 1వ తేదీన విడుదల కానుంది. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.